ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు గారు, నేచురల్ స్టార్ నాని గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, మా క్రికెట్ అభిమానులు, యువ మిత్రులు, ప్రజాప్రతినిధులు, జర్నలిస్ట్ సోదరులు అందరికీ పేరు పేరున నమస్కారం. సో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ప్రతి సంవత్సరం కూడా మన కేసీఆర్ జన్మదినం, మన తెలంగాణ సాధించిన రథసారథి కేసీఆర్ జన్మదినాన్ని సందర్భంగా ఈ క్రికెట్ టోర్నమెంట్ మనం పెట్టుకుంటాం. రేపు 17 ఫిబ్రవరి మన కేసీఆర్ గారి 69వ జన్మదినం. సో ఈ 69వ జన్మదినాన్ని ఈ క్రికెట్ ట్రోఫీ, కేసీఆర్ క్రికెట్ ట్రోఫీని ఇంత ఘనంగా స్టార్ట్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది సెషన్ 3. ఐ థింక్ ఈ సెషన్ 3కి నేచురల్ నటుడు నాని, ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు గారు ఇద్దరూ రావడం నా దృష్టిలో హైలైట్. ఏమంటారు మీరంతా? హైలైట్. సో ఈరోజు రాయుడు గారి గురించి చెప్పాలంటే, మన దేశ జనాభా 140 కోట్లు. 140 కోట్ల జనాభాలో ఇండియా టీంలో ఆడేది 11 మందే. 11 మందే ఆడతారు ఇండియా టీంలో అవుట్ ఆఫ్ 140 క్రోర్స్. ఆ 11లో ఒకడు మన తెలుగు బిడ్డ, మన అంబటి రాయుడు. రాయుడు అద్భుతంగా క్రికెట్ ఆడి అంబటి రాయుడు గురించి తెలవని బిడ్డే లేడు మన తెలుగు రాష్ట్రాల్లో. అంత గొప్ప క్రికెటర్ ఆయన. అయితే ఆయనకు మన సిద్దిపేటతో బాగా సంబంధం ఉంది. మన కాళేశ్వరం ప్రాజెక్టులో అంబటి రాయుడు 1.5 ఎకరాల భూమి కాలువల కోసం ఇచ్చిండు. కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నాం, కాలువలు తవ్వాలంటే అందరికంటే ముందు సంతకం పెట్టి తెలంగాణ రైతుల పంట పొలాలకు నీళ్ళిచ్చే ఈ ప్రాజెక్టుకు మొదలు సంతకం పెడతానని 1.5 ఎకరాల భూమి ఇచ్చిన క్రికెటర్ మన అంబటి రాయుడు. రాయుడుకు మనకు తెలియదు, సిద్దిపేటలో గల్లీ గల్లీ తిరిగిండట, మార్కెట్ తిరిగిండు, సిద్దిపేట కొమర్ చెరువు చూసినా అన్ని చూసినా నాకే చెప్తున్నాడు. మన సిద్దిపేట అనుకోనే తన వ్యవసాయ క్షేత్రం ఉన్నది, అక్కడ ఒక రైస్ మిల్ ఉన్నది. సిద్దిపేట కాళేశ్వరం నీళ్లతో బ్రహ్మాండంగా బంగారం లాంటి పంట పండిస్తున్న రాయుడు ఇవాళ మన గురించి చెప్తా ఉన్నారు. ఎంత మంచిగా కరెంట్ వస్తున్నది, ఎంత మంచిగా కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయి, ఈ ప్రాంత అభివృద్ధి గురించి అద్భుతంగా చెప్తున్నటువంటి రాయుడు గారు ఈ కేసీఆర్ క్రికెట్ ట్రోఫీని ప్రారంభించడానికి వచ్చినందుకు మీ అందరి తరఫున రాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇక న్యాచురల్గా నటిస్తాడు కనుకనే నేచురల్ నటుడైపోయినాడు. సహజ సిద్ధంగా మనం నిత్య జీవితంలో, నిజ జీవితంలో ఏ రకంగా ఉంటామో అంత న్యాచురల్గా ఆయన నటిస్తూ తెలుగు ప్రజల హృదయాలను దోచుకున్న నటుడు, నేచురల్ యాక్టర్ నాని గారు. అయితే నేను సినిమాలు కొద్ది తక్కువ చూస్తా, కానీ నానిది ఆ క్రికెట్ సినిమా జెర్సీ సినిమా మాత్రం చూసిన. జెర్సీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, గల్లీలో క్రికెట్ ఆడుకునే నాని ఎంత పట్టుదలతో, ఆయన చాలా సీరియస్గా, అంటే ఒక పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అని ఈ తరం యువతకు ఒక అద్భుతమైన మార్గదర్శిగా నటించాడు. ఆయన గల్లీలో ఆడి ఆడి ఒక పట్టుదలతో ఇండియా జట్టుకు ఆడి చూపించిన అద్భుతమైనటువంటి నటన నిజంగా నన్ను బాగా ఆకర్షించింది. సినిమాల్లో మంచి చెడు రెండూ ఉంటాయి, మంచిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. నాని ఇండియా టీంకు ఆడాలని ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు పడుతూ కూడా ఆయన ఎంత పట్టుదలతో మరి ఇండియా టీంకు ఆ సినిమాలో ఆడి తన యొక్క లక్ష్యాన్ని చేరుకున్నాడో, ఈ తరం యువత కూడా అలా పట్టుదలలో మీ జీవిత లక్ష్యాలను మీరందరూ కూడా చేరుకోవాలని నేను కోరుకుంటా ఉన్నా. మరి నాని గారు మనం పిలవగానే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ప్రారంభించే ఈ క్రికెట్ టోర్నీలో పాల్గొనడానికి వచ్చినందుకు వారికి నేను మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సో ఐ వాంట్ ఆల్ ద యంగ్ యూత్, మీరందరూ కూడా ఆల్రౌండర్సే కావాలి. క్రికెట్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నీ ఉంటే ఆల్రౌండర్ అంటారు. బట్ మీరందరూ కూడా మీ నిజ జీవితంలో
ఆటల్లోనైనా చదువుల్లోనైనా సామాజిక బాధ్యతల్లో కూడా ఈ తరం యువత ఆల్రౌండర్లుగా ఉండాలి. మీరు బాగా చదవాలి, బాగా ఆడాలి, సామాజిక బాధ్యతలో కూడా అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. సో మిత్రులారా, మీ అందరితో నేను కోరేది ఒకటే, ఇవాళ కేసీఆర్ గారు నాని ఒక డైలాగ్ కొట్టిండు, నాని ఒక మాట అన్నాడు, ఎట్లయితే గట్ల చూసుకుందామని. అయితే తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారు ప్రారంభించినాడు, చాలా మంది అన్నారు ఏహే ఇది గింత బక్కపలచకుండా కేసీఆర్ తెలంగాణ తెస్తాడా అన్నారు, ఏ ఇది అమాసకు పుట్టింది పుణ్యానికి పోతుంది అన్నారు, ఇది పాల పొంగు లాంటిదే టీఆర్ఎస్ పార్టీ అన్నారు. కానీ కేసీఆర్ రంగంలో దిగిండు, ఎట్లయితే గట్లయితదని దిగిండు, దిగిండు తెలంగాణ తీసుకొని తెలంగాణ ప్రజలను, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నిజం చేసిన నాయకుడు మన కేసీఆర్.